हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। एला उन्नारु अंदरु? मेमैते चाला बागुन्नामु। सो पार्ट वन वीडियो चूसारने अनुकुंटुन्नानु। सो पार्ट वन लो ओपेरा हाउस मैनली बीच कवर अय्याई। सो पार्ट वन लो चेप्पिनट्टु बीच केल्तामन्नन कदा। सो इक्कड नुंची सेम ओपेरा हाउस दग्गर नुंची मनकी वार्फ्स उंटाई। इदे वार्फ अन्नमाट, चिन्न पडव अनुकोंडि एदैना सरे। దా అక్కడ నుంచి మనం మ్యాన్లీ బీచ్కి వెళ్తున్నాం। ఇందాక చూపించిన క్రూజే అండి ఎక్కడికో వెళ్తుంది। సో దాని మూమెంట్ క్యాప్చర్ చేశాను। సో మనం ఎక్కాల్సిన వార్ఫ్ వచ్చేసింది। సో అక్కడ ఇక్కడ కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాము। అండ్ ఈ వార్ఫ్ ఏంటంటే, డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మన ఇండియాలో అయితే బస్లో ట్రైన్లో ట్రావెల్ చేస్తారు, కానీ ఇక్కడ చాలామంది ఇలా వార్ఫ్లో డైలీ ట్రావెల్ చేస్తారంట। అంటే ఇక్కడ ఒక వార్ఫ్ నుంచి ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఉట్టి మ్యాన్లీ బీచ్కనే కాదు, చాలా ప్లేసెస్కి కూడా ఉంది రూట్ అనేది। సో మనం వెళ్ళేది మ్యాన్లీ బీచ్కి, ఎందుకంటే అదే మన చూడడానికి కొంచెం బాగుంటుందంట, మెయిన్ సిటీ లాగా। మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చూడడానికి మనలాగా విజిటర్స్ కూడా ఉన్నారు। సో మనం సిటీ బ్యాచ్ అని ఏదో అనుకుంటూ ఒక్కళ్ళు జొక్కులు వేసుకుంటూ అలా నవ్వుతున్నాము, కొన్ని పిక్చర్స్ కూడా క్యాప్చర్ చేసాము। ఇందాక అక్కడి నుంచి వ్యూ అనేది కన్నా ఇలా వ్యూ బాగుంటుందని। సో ముందుకు వెళ్తుంటే గాలి వచ్చింది, చల్లటి గాలి, అసలు ఎగిరిపోతాం, పిల్లలైతే ఖచ్చితంగా ఎగురుతారు, అంత చల్లగా ఉంది। అయినా సరే ముందు నుంచే మనం వ్యూ చూడాలని ఖచ్చితంగా పట్టుకొని మరీ కూర్చున్నాము। అక్కడ వాళ్ళు మనకి మన ఫొటోస్తో మనం స్ట్రగుల్ అవుతుంటే ఫ్యామిలీస్ కానీ ఎవరైనా సరే వచ్చి నేను కెన్ టేక్ యువర్ ఫోటో అని చెప్పి మరి మనకు హెల్ప్ చేస్తారు మన తీసేసి। సో అలా ఎంజాయ్ చేస్తూ అట్ లాస్ట్ ఫైనల్లీ మనం మ్యాన్లీ బీచ్కి రీచ్ అయ్యాము। సో బీచ్ అంటే యాజ్ యూజువల్గా రొటీన్గా మేమేం వాటర్లో దిగలేదు, జస్ట్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ వ్యూ చూసి ఫొటోస్ దిగేసి మాత్రమే వచ్చాము। ఇది ఆల్మోస్ట్ సిటీ దగ్గర, మనం క్రిస్మస్ టైంలో వెళ్ళాము న్యూ ఇయర్ టైంలో కాబట్టి ఫుల్ డెకరేషన్ ఉంది రోడ్ల వెంట అంతా, అక్కడక్కడ ఫుల్ లైటింగ్స్ తోటి। ఇంకా నైట్ మనకు ఒపేరా హౌస్ది కూడా సెకండ్ నెక్స్ట్ వచ్చే పార్ట్లో నైట్ వ్యూ ఎలా ఉంటుంది అక్కడనేది నేను చూపిస్తున్నాను। ఇది హోటల్ అంట అండి, హోటల్ స్టీని 1859 నుంచి, కానీ బాగుంటుంది ఇక్కడ మాత్రం, అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ అవన్నీ చూపడానికి నీట్గా అంతా చాలా బాగుంది। ఇది ఎలా వచ్చాము ఏంటి అనేది, పిచ్చుకలు కూడా చాలా బాగున్నాయి, చాలా ఎక్కువ మన చేతిలో ఉందనుకో డైరెక్ట్ ఎత్తుకొని వెళ్ళిపోతాయంట మనని కొరికేసి, అంత రిస్క్. సో ఇది పార్ట్ 2 ముచ్చట్లండి, నచ్చిందనే అనుకుంటున్నాను, పార్ట్ 3 తప్పక చూడండి, థ్యాంక్ యూ।